హైదరాబాద్ చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్లో ఉన్న సరస్వతి ఉమెన్స్ హాస్టల్లో పెడుతున్న ఆహారం బాగాలేదని హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోగా ఆ యువతులపై హోటల్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని విచారించగా ఆ హాస్టల్లో తయారు చేస్తున్నటువంటి ఆహారం సరిగ్గా లేకపోవడం వల్లే మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని, దీనివల్ల ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా ఉండడం లేదని యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ రోజు ఆర్టీసీ క్రాస్ లోని ఎక్స్ రోడ్ లో సుదర్శన్ థియేటర్ పక్కన ఉన్న సరస్వతి హాస్టల్లో ఫుడ్ బాగలేదని కొందరు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో దాని గురించి ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. హాయ్, ప్రిపేర్ అవుతున్నా, 15 డేస్ నుంచి ఫుడ్ తెలియదు, ఎలా రన్ చేస్తాము, అందరూ ప్రాబ్లం ఫేస్ అవుతుంది చెప్తున్నా అర్థం చేసుకోలేదు. ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, అంకులే ఇచ్చారు, మా మీద ఇచ్చారు, పిల్లల మీద ఇచ్చారు. పిల్లలు ఇవ్వాలి కానీ ఆయన మాకు ఇవ్వడం ఏందో మాకు అర్థం కావట్లేదు. మేనేజ్మెంట్ చేంజ్ చేయమంటే చేంజ్ అవ్వాలి, చేంజ్ చెయ్యట్లేదు. మీరే తెలుసుకోవాలి, అతని కిందే ఉన్నారు కనుక. అవును, ఇక్కడ ఫుడ్ ఒకటేనా మళ్ళీ ఇంకేమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్ లైక్ ఇలా ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, ఒక్క ఫుడ్ ప్రాబ్లం ఒక్కటే. ఓకే ఓకే, మీరు ఏమనుకున్నారు అంటే ఫుడ్ చేస్తే బాగుందని అనుకుంటున్నారా? చేస్తే బాగుంటుంది. ఓకే, మేనేజ్మెంట్ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫుడ్ ప్రాబ్లం, ఓన్లీ ఫుడ్ అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.